ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండి తోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంచించర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నన్నపనేని నరసింహారావు, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇది ప్రజాప్రభుత్వమని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత పరిపాలన చేయడానికి ప్రభుత్వం శ్రమిస్తుందని, దానిలో భాగంగానే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల కన్వీనర్ శ్రీ బండి జానకిరామన్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మరియు రామిరెడ్డి సరే నమస్కారం. ఈవేళ సీనియర్ నాయకులు నన్నపనే నరసిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే పేరు నాని గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి మన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నరసిరావుకి నేను అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ ఒకటే విన్నపం, మీరు గమనిస్తున్నారు కదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం, సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క వర్గాన్ని కూడా దూరం చేయకుండా అందరూ సంక్షేమంలో అభివృద్ధిలో పాలు పంచుకునేలాగా. మీ అందరికి ఇప్పటికే తెలుసు, పెన్షన్ల పెంచాం, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి మాట ప్రకారం చేస్తున్నాం, అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి, అందరికీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ విధంగా అన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. అదేవిధంగా పేరు నాని గారు మన వరదలు వచ్చినప్పుడు మనతో పాటు వెన్నంటి ఉండి ఏది అడిగితే అది చేసి పెట్టారు. ఇలా ఉంది నాని గారు అంటే ఇలా చేద్దాం ఇలా చేద్దాం. అలాగే మీ అందరికీ తెలుసు, మన వెన్ను తట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్ని పనులు జరగాలని మనతో ప్రయాణిస్తున్నటువంటి, మనని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పేరు నాని గారికి సభాముఖంగా మీ అందరి తరఫున, మన నియోజకవర్గం తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.